टोटल रेंडोकट्ला रेंडो रेंड रेंड नालुगु रेंड मूड आरु रेंडो रेंड नालुगु रेंड आरु एंट्रा नी बाधा चल्लर लेक्क कुदरलेदा एक्कुव वच्चिंदा तक्कुव वच्चिंदा रूपाय एक्कुव वच्चिंदि ओ नी बाध बाय पो अरे सर्व ओ एमएलए पेसराड बट्रा ఏ స్వాగతం అనుకున్నావు సర్వ నీకే చెప్పేది ఓ ఎమ్మెల్యే రగలెట్టు వెయిటర్ బిల్లు ఒరే నా ఆర్డర్ పట్టించుకోకుండా మేజర్లా ఫోన్ చేయుట్రా నీకు చెవుడా కొవ్వ నరాల జబ్బ లేక మూడింటి మేలు కలయిక మరే సర్వం వేధవా ఇలా దగలడు అలా పిలిస్తే రాను అంటే మేళ తాళాలతో పిలవాలా ఆపండి ఏమిటా ఈ జాతర మిమ్మల్ని ఏదైనా గుళ్ళో బలిస్తున్నారా లేక సెపరేట్ హనుమాన్ జంక్షన్ స్టేట్ కోసం కొత్త పార్టీ ఏదైనా స్థాపిస్తున్నారా కాదు పార్టీలో అప్లికేషన్ పెట్టాం దేనికి ఎమ్మెల్యే టికెట్ల కోసం అవేమన్నా సినిమా టికెట్ల ఎవడకి పడితే వాడికి ఇవ్వడానికి ఏ సాధారణ ప్రజలకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా పని పాట లేకుండా ప్యాకెట్ క్లబ్బుల్లో గడిపే వాళ్ళకి రౌడీలకి గుండాలకి మాత్రమే నా పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే పెసరట్టేసినంత తేలిక కాదు ఓ స్టేచరు ఓ ఫాలోయింగ్ బోల్డ్ జనం హలో 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 3 సంవత్సరాలుగా ఈ సిటీలో ఉంటున్నాం ఎప్పుడూ లాభాలు పొందని నిస్వార్థ జీవులుగా మా ప్రజలకు మేము బాగా తెలుసు మన కాలనీ చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా మాకు మంచి ఫాలోయింగ్ ఉందని బాగా తెలుసు అందుకే వీడు హిమాయత్ నగర్ కి నేను ఖైరతాబాద్ కి రెండు టికెట్ల కోసం అప్లికేషన్ పెట్టాం వెరీ గుడ్ మరి ఇన్నుదలేసారే వీణ్ణి కూడా ఏ దాల్గూడలో నిలబెట్టండి దిష్టి బొమ్మలా నిలబడి ఉంటాడు చచి పాలిటిక్స్ అంటే ఎంత చీపుగా ఉందో అక్కడ ఇచ్చాం పద सर्व काफी తీసుకురారా రేయ్ सर्व काफी తీసుకురా రేయ్ सर्व నిన్నే सर्व सर्व ననిసల్ నిన్నే పిలిస్తే అలా వెనక చూస్తావరా ఏదో తేడా వచ్చింది అమృతం అనిసల్ పిలుస్తుంటే పలకవే చెవుడేమన్నా వచ్చిందా చేంజ్ వచ్చింది సర్వాడు చేంజా అదే నా పేరు మార్పాడు సర్వాడు మార్పడేంట్రా కాట్పడేదవా అబ్బా నా పేరు మార్చుకున్నాను సర్వాడు ఇక నుంచి సర్వేశ్వరన్ కాదు బంగారం లాంటి పేరుని బర్రేశ్వరన్ అని మార్చుకున్నావంట్రా సర్వేశ్వరన్ని సర్విలియమ్స్ గా మార్చాడు ఏంటి మతం పుచ్చుకున్నావా లేదు మ్యాథ్స్ పుచ్చుకున్నాను సర్విలియమ్స్ గా మార్చాడా అంటే నువ్వు గాన మార్చుకుంది న్యూమరాలజిస్ట్ వాడు న్యూమరాలజిస్టా నేమాలజిస్టా అయినా పేరు మార్చుకోవాల్సినంత అవసరం ఏముందో సర్వర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్ కి ప్రమోట్ అవ్వాలని అవును సార్ వాడు నిన్ననే చెన్నై నుంచి నా ఫ్రెండ్ ఒకడు లెటర్ రాశాడు వాడి ఒరిజినల్ పేరు గణేషన్ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే శరవణనగా పేరు మార్చాడంట అంతే ఒక్క నెల రోజుల్లో వాడు పని చేసే హోటల్ కే వాడు ఓనర్ అయిపోయాడంట మరి ఓనర్ అయ్యాడు సర్వర్ అయ్యాడు అందుకే నా ఫ్రెండ్ దారిలో నేను నడిచి నా నేమ్ చేంజ్ చేసుకున్నాను ఓనర్ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతాను నమ్మకాలేం లేవని నీకు తెలీదా నీకు లేకపోయినా సర్వానికి స్ట్రాంగ్ గా ఉంది
కొంపదీసి వాడు కలగన్నదే నిజమైతే రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజిన్ చేయి. అమృతరావు సర్వడు సార్. నువ్వు వెయిటర్ అన్న సంగతి మర్చిపోకు. నీ పని టేబుల్స్ దగ్గర సర్వ్ చేయడం, కుర్చీ మీద కన్నేయడం కాదు. గో. సారీ సార్. ఎక్స్క్యూజ్. అవును, వాడెక్కడ తెచ్చాడు? వాడా? ఎవరు సార్? ఇంకెవరు? ఆ యూజ్లెస్ ఫెలో అంజిగాడు. ఇదేంటి టేబుల్? అదేంటి క్లాత్? మరి దెబ్బలాడుకున్నాయా ఈ బోత్? ఆ రెండు ఒకరినొకరు తాకరా? తాగుతారు, తాగుతాయి. మరేంటి మొహమాటం? క్లాత్ టేబుల్ కి గట్టిగా నించరుద్దు, క్లీన్ చేయి. ఒళ్ళొంచి పంజే ఓనర్ అవ్వాలని పగటికల్లగనుకో. యు క్లీనర్. వెల్కమ్ సార్. వాడు ఏం సార్? విలియమ్స్ బాగున్నావా? రొంబ హ్యాపీ సార్. వాడు రండి, వీళ్ళే సార్. వాడు నమస్కారం. అమృతరావు. నమస్కారం. ఆంజనేయులు. నమస్తే. సంఖ్యాశాస్త్రి. ఓ, డిజిటల్ నేమ్. అందుకే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అయ్యారు. ఓ, డిజిటల్ టోన్. ఈయనెక్కడ విన్నాను, చూశాను. పొరపడుతున్నారు. ఐఎమ్ ఫ్రమ్ ముంబై. ముంబై న్యూమరాలజిస్టా? హా. చిలక జ్యూస్యం, చిలక పలుకులు. జస్ట్ 5 రూపీస్ చిలకమ్మ పలుకు మీ బంగారు బతుకు. చిలకమ్మ పలుకు మీ బంగారు బతుకు. జూ పార్క్ దగ్గర చిలక జ్యూస్యం? అవును, 4 ఏళ్ల క్రితం దాకా. ఇక్కడ నా అడ్రస్ జూ పార్కే. అంకయ్య శాస్త్రి అనే నా పేరు సంఖ్యాశాస్త్రిగా మార్చాక నా ప్రమేయం లేకుండానే ముంబై బండెక్కేశా. ఓహో, జూ నుంచి జూహుకు షిఫ్ట్ అయ్యారన్నమాట. ఏంటి, జూహి చావలా ఇంట్లో ఉంటున్నారా? కాదు, జుహు అంటే ముంబైలో ఒక రిచ్ ఏరియా. ప్రతి టీవీలోనూ నా పేర్లు మారుమోగాయి. మీకు అన్ని పేర్లు ఉన్నాయా? మూర్ఖ, టీవీ సీరియల్స్ కి నేను పెట్టిన పేర్లు. ప్రతి హిట్ సీరియల్ కి నేనే అంత్యాభ్యాసం చేసి నామకరణం చేశా. ఒక్కో టైటిల్ కి 50,000 ఫీజు. క్యోంకి గధిబి కవి గోపి థి. గాడిది కూడా ఒకప్పుడు గుర్రమా? మే కహానీ కట్మల్ కి. ఒక నల్లి కదా. తే కభీ బబుల్ గమ్ కభీ చూయింగ్ గమ్. సాగదు, తెగదు. ఇలా ఎన్నో. ఇంకెన్నో. అవును సార్, అన్ని టైటిల్స్ ఏంటి కామేదొస్తున్నాయి? మూర్ఖ, కాలమే ఉంది కిటుకు, కాలమే ఉంది కాసు, కాలమే ఉంది క్యాష్, కాలమే ఉంది కపటం. క్షమించండి స్వామి, మా బతుకులు మీరే తిరిగి గణించాలి. సరే, నా పరిగణలో తీసుకుని కూడతాను. ముందు మీ పేర్లను ఇంగ్లీష్లో రాసి ఒక్కో ఆల్ఫాబెట్కి ఒక్కో నెంబర్ ఇస్తాను. మొత్తం టోటల్ చేస్తాను. ఓ సంతేనా? అంతేకాదు, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తాం. నీ ఇయర్ ఆఫ్ బర్త్ 1967 అనుకో. టోటల్ చేస్తే 1+9+6+7=23, 2+3=5. మంత్ నవంబర్ అనుకో, 1+1=2. డేట్ 12 అయితే 1+2=3. అన్నీ సింగిల్ డిజిట్స్ రావాలి. ఇవన్నీ టోటల్ చేస్తే 5+2+3=10. మళ్ళీ 1+0=1. ఇది లక్కీ నెంబర్. ఎప్పుడు సింగిల్ నెంబరే రావాలి. నెక్స్ట్ మీ హైట్ 5'3¾". దాన్ని అంగుళాల్లోకి మార్చి టోటల్ చేస్తాం. సెంటీమీటర్లోకి మార్చకూడదా? సుంటలా మాట్లాడు.
ఇప్పుడు టోటల్ గా టోటల్స్ అన్ని టోటల్ చేస్తాం అదే మీ ఫేటల్ నంబర్ సారీ ఫేట్ నంబర్ అది లక్కీ నంబర్ కాకపోతే మార్చాలి ఏం మార్స్తాం క్యాలిక్యులేటర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చగలరా హైట్ మార్చగలరా హై హీల్స్ వేసుకుంటే మడ విరుగుద్ది మార్చగలిగింది ఒకటే నేమ్ మీ పేర్లు రాయండి ఇక్కడ अमिताभ बच्चन आमुदाल आंजनेयुलु इच्छा प्रभु अमृत राव ఆర్నింగ్ షూట్ అవలేదు డిలీట్ పీలని అవుట్ yes ఇచ్చు ఆము ఆవు ఆవా అవ్వా నంబర్ బాగుంది కానీ సౌండ్ మిస్ అవుతుంది ద బిగ్ సౌండ్ కావాలి yes yes sir yes కాదు కే కిచ్చు కాము కావు కిచ్చు కాము కావా ఇందులో పిచ్చుకలు ఆవులు సౌండ్ తప్ప నాకు ఏ స్పెషాలిటీ కనబడటంలా ఒరేయ్ నువ్వు ఆపు చెప్పేది విను నా పేరే వచ్చింది స్వామి ఎన్నో ఎమ్మో నీకు వేస్ట్ ఆదుల ఆజాలు నౌ యాడ్దా మ్యాజిక్ కే కాదుల కాజాలు కాదుల కాజాల మరి కాజాలు మాదుషాలు ఏంటి స్వామి నీ ప్రొఫెషన్ ఏంటి అదే ఫేట్ నెంబర్ అంటే నీ పనికి తగ్గట్టే పేర్ల పిండి వంటలు బౌన్ సార్ అదే ఫిక్స్ చేయండి మీ పాత పేర్లు మర్చిపోయి ఈ పేర్లు ప్రాముఖ్యంలోకి రావాలంటే ప్రతి క్షణం నోట్లో నాంతో ఉండాలి మీ టోటల్స్ అయిపోయాయి నా టోటల్ 1000 కన్సెషనల్ లోకల్ రేట్స్ మర్చిపోవద్దు ఆ పాత పేర్ల పాచ్ ఎఫెక్ట్ పోవడానికి ఈ కొత్త పేర్లు వీలైన సార్లు ఉచ్చరించాలి వస్తున్నా ఛీ ఏమైందిరా అప్పుడే మన ఫేట్ నెంబర్ పేర్లు మర్చిపోయావా గో బ్యాక్ కాదుల గజాలు రే కాదుల గజాలు వస్తున్నా కిచ్చుకోము కావు ఇలా రా కాదుల గజాలు వచ్చేసా కిచ్చుకోము కావు కాదుల గజాలు ఇవాళ కూరల లిస్ట్ ఇస్తున్నా కిచ్చుకోము కావు ఇదిగో కిచ్చుకోము కావు థ్యాంక్ యూ కాదుల గజాలు ఇదేంటి కాదుల గజాలు వంకాయలు 4 కిలోలు రాసావు ఇవాళ వంకాయ డిష్ లు 2 రకాలు చేస్తున్నా కిచ్చుకోము కావు అలాగే కాదుల గజాలు తక్కినవని మామూలుగానే రాసినట్టున్నావు కదా కాదుల గజాలు అవును కిచ్చుకోము కావు సరే నేను వెంటనే మార్కెట్ కెళ్ళి ఈ కూరలన్నీ తీసుకొస్తాను కాదుల గజాలు అలాగే కిచ్చుకోము కావు బాయ్ కాదుల గజాలు బాయ్ కిచ్చుకోము కావు కాదుల గజాలు కాదుల గజాలు ఏంటి కిచ్చుకోము కావు కూరగాయలు తెచ్చేసాను కాదుల గజాలు తొందరగానే తెచ్చావు కిచ్చుకోము కావు రైతు బజార్ లో కాదుల గజాలు రష్ బొత్తిగా లేదు కాదుల గజాలు అలాగే కిచ్చుకోము కావు కాదుల గజాలు అన్నట్టు కాదుల గజాలు కరెంట్ బిల్లుకి లాస్ట్ డేట్ ఇవాళే కిచ్చుకోము కావు అయ్యో వెంటనే కట్టేయాలి కదా కాదుల గజాలు అవును కిచ్చుకోము కావు కొంచెం నా పేరు కూడా 4 సార్లు అనొచ్చు కదా సర్ విలియమ్స్ అని వీల్లేదు మా పేర్ల కంటే డామినేటింగ్ గా ఏ పేరు వినపడకూడదు అలా పిలిస్తే నీకు మంచిది పిలవకుండా ఉండటం మాకు మంచిది ఏమంటావు కాదుల గజాలు అవును కిచ్చుకోము కావు థ్యాంక్ యూ కాదుల గజాలు కిచ్చుకోము కావు కాదుల గజాలు వాడిని అసలు పిలవద్దు కాదుల గజాలు ఓకే కిచ్చుకోము కావు నీ పని చూసుకో
ఓకే ఇంకా టోటల్ చేయాలి లెక్కలు సరిగా కుదిరి నంబర్ల వల్ల మన ఫేట్ మార్తే ఇదిగో ఈ వాటర్ ట్యాంక్ అంతా డిబ్బీ కొనాల్సి వస్తుందేమో అవును అప్పుడు నేను ఫీజు కన్సెషన్ కూడా ఇవ్వక్కర్లేదు నమస్తే సంఖ్యకి నమస్తే కాదురు గాజాలు నమస్తే కిచ్చుకాం కావు ఈ వారం రోజుల్లో బిజినెస్ ఏమైనా పెరిగిందా పెరిగింది సంఖ్యాజీ ఆ ప్రభావం మొదలైంది మరి ఏమనుకున్నావు పవర్ ఆఫ్ నంబర్స్ నేను టోటల్ చేస్తే తిరుగునదు ఆ ఇంతకీ ఎంత తేడా వచ్చింది మామూలు కంటే టర్నోవర్ పావలా పెరిగింది సంఖ్యాజీ ఈ 25 పైసల కోసం 95 లక్షలు వేశారు ఆగలాగా మీ సగాలు అదే మీ సతీమళ్ళు వాళ్ళ పేర్లు చెప్పండి సంజీవని ఆ సంధ్యాడ వస్తుంది తీసేయ్ ఆ చివన్న నీ కూడా నిర్దాక్షిణ్యంగా కోసేయ్ నేటి నుంచి నీ భార్య పేరు జీవ జీవ ఇంకా నయం జీబ్రాన్ లేదు అది కాదు సంఖ్యాజీ జీవ అంటే మరి మగాడి పేర్లా ఏదో విలన్ పేర్లా ఉంది ఎలా పిలవమంటారు జీవ నీ కోసం మల్లెపూలు తెచ్చాను ఈ చీరలో ఎంత ముద్దొస్తున్నావో జీవ అనందనికే ఏదోలా ఉంది సంఖ్యాజీ నీకు సక్సెస్ కావాలా ముద్దు కావాలా సక్సెస్సే కావాలి సంఖ్యాజీ నేను కూడా అదే ఫాలో అవుతా నా భార్యను శ్యామ్ అని పిలుస్తా తా తీసేస్తా తోలు తీస్తా క్యాలిక్యులేటర్ కటింగ్ చేయవలసింది నేను శాలో శనుంది తీసేయ్ అంటే అంతా అని పిలు అంత అంటే తంతుందేమో సంఖ్యాజీ అయితే బూరెలు బొట్లు పడతా అంతా ఆఫీస్ నుంచి ఇప్పుడైనా రావడం ఎవరంతా నువ్వే అంతా నేనంతా రాక నా కాలో చేయి వదిలేసి వస్తానా అబ్బా అది కాదంతా ఏమిటి అంతా అంతా అని మీ తంట ఇక్కడి నుంచి నీ పేరు అంతా ఏ ఆ ముందు ఎస్ ని కోతెత్తుకెళ్ళిందా కాదు నేను అదే నేను అంట అబ్బా అంతా ఇక నుంచి నువ్వు ఈ పేరు మీదే పాపులర్ అవ్వాలి అంటే మారిన పేరుతో అందరికి ఉత్తరాలు రాయాలా సీజన్ కు ఒక వెర్రి మోసుకొస్తారు ఆ పిచ్చి మీరు ప్రాక్టీస్ చేయండి నాకు పట్టించొద్దు అది కాదంతా మనకి కలిసి రావాలనే కదా ఇదంతా అసలు మీరు ఏదన్నా చేస్తేనే నాకు చింత క్యాలిక్యులేషన్ ఎర్రర్